మా లేటెస్ట్ వీడియోల కోసం అందరూ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. బిల్లగన్నేరు పూల మొక్కను అందరూ చూసే ఉంటారు. ఈ మొక్కని సాధారణంగా అందానికి పెంచుకుంటారు, కానీ ఈ బిల్లగన్నేరు పూల మొక్కలో అద్భుత ఔషధ గుణాలు ఉన్నాయని చాలా మందికి తెలియదు. బిల్లగన్నేరు అపోసైనేసి కుటుంబానికి చెందినది. దీని శాస్త్రీయ నామం కాతరాంతస్ రోసియాస్ అంటారు. దీనిని ఇంగ్లీష్ లో పెరీవింకిల్ లేదా మడగాస్కర్ పెరీవింకిల్ అని పిలుస్తారు. దీనిని సంస్కృతంలో నిత్య కళ్యాణి అంటారు. ఇది సంవత్సరం మొత్తం పూలు పూస్తుంది, కావున దీనిని నిత్య కళ్యాణి అంటారు. ఈ మొక్క ఎక్కడైనా కనిపిస్తుంది, దాదాపు ప్రతి ఇంట్లో పెంచుకుంటారు. పింక్ మరియు తెలుపు రంగులో ఉండే పువ్వుల మొక్కలు బాగా కనిపిస్తాయి. ఈ మొక్కలోని ఆకులు పువ్వులు వేర్లు ఔషధంగా ఉపయోగిస్తారు. ఈ మొక్క నుండి ముఖ్యమైన క్యాన్సర్ మందులను తయారు చేస్తున్నారు. మన శరీరానికి క్యాన్సర్ దరిచేరకుండా ఉండాలంటే 5 బిల్లగన్నేరు పువ్వులను ఒక కప్పు నీటిలో మరిగించి చల్లారాక తాగటం చాలా మంచిది. చర్మ వ్యాధులకు వీటి ఆకుల పేస్ట్ ను పైపూతగా ఉపయోగిస్తారు. పంటి నొప్పికి నోటి లోపల ఆరోగ్యంగా ఉండాలంటే వీటి వేళ్లను సేకరించి కడిగి దంచాలి. దీనిని నీటిలో 10 నిమిషాలు మరిగించి చల్లారాక నోట్లో పోసుకుని పుక్కిలిస్తే పంటి నొప్పి తగ్గి దంతాలు ఆరోగ్యంగా అవుతాయి. బిల్లగన్నేరు ఆకుల పేస్ట్ ను కీటకాలు పురుగులు కుట్టిన ప్రదేశంలో మరియు కందిరేగ పాము కాటు వేసిన ప్రదేశంలో అప్లై చేస్తే విషం విరుగుడుగా పనిచేస్తుంది. గాయాలు పుండ్లపై వీటి ఆకులను పేస్ట్ లా చేసి అప్లై చేస్తే గాయాలు పుండ్లు త్వరగా మానిపోతాయి. బిల్లగన్నేరు వేర్లు షుగర్ వ్యాధిని తగ్గిస్తాయి. బిల్లగన్నేరు మొక్క వేర్లు తెచ్చుకుని శుభ్రం చేసుకుని గ్లాస్ నీటిలో వీటి వేర్లను వేసి కషాయం లాగా కాచాలి. అంటే సగం గ్లాసు వచ్చే వరకు మరిగించాలి. తరువాత ఈ కషాయానికి కొంచెం మిరియాల పొడి వేసుకుని ప్రతిరోజు 48 రోజులు తాగితే షుగర్ వ్యాధి నయం అవుతుంది. అంతేకాదు, ఇలా తాగటం వల్ల కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. అదే విధంగా 5 ఆకులు 5 పువ్వులు ఒక కప్పు నీటిలో వేసి బాగా మరిగించి గోరువెచ్చగా ఉండగా తాగాలి. ఇలా తాగటం వల్ల షుగర్ వ్యాధి తగ్గటంతో పాటు రక్తపోటును కూడా తగ్గిస్తుంది. బిల్లగన్నేరుతో కషాయం లేదా టీ పెట్టుకుని తాగితే రక్తపోటు తగ్గుతుంది, మెమరీ ఇంప్రూవ్ అవుతుంది, దంతాల నుండి రక్తం కారటం ఆగిపోతుంది, క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. అదేవిధంగా జుట్టు రాలిపోవటాన్ని తగ్గిస్తుంది. బిల్లగన్నేరు టీ చాలా ఫేమస్. బిల్లగన్నేరు టీని ఇలా తయారు చేసుకోవచ్చు. 1 స్పూన్ ఎండిన ఆకులు మరియు ఎండిన పువ్వులు తీసుకుని వీటిని 1 కప్పు నీళ్ళలో వేసి 10 నిమిషాలు మరిగించాలి. తరువాత వడపోసుకుని గోరువెచ్చగా ఉండగా దీనికి తేనె కలుపుకొని ప్రతిరోజు ఉదయం పరగడుపున తాగితే చాలా మంచిది. ఈ కషాయం లేదా టీ మెదడును ఆరోగ్యంగా చేస్తుంది. మెదడుకి కావలసిన రక్త సరఫరా సరిగ్గా జరిగేలా చేస్తుంది. కాన్సన్ట్రేషన్ పెంచి మెమరీ పవర్ ను పెంచుతుంది. అందరూ ఒక విషయం గమనించాలి, ఎవరి ఆరోగ్య పరిస్థితులను వారు తెలుసుకుని నిపుణుల సలహాపై వాడటం చాలా మంచిది. మరియు గర్భిణీ స్త్రీలు పాలిచ్చే తల్లులు ఈ మొక్కను ఉపయోగించరాదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.